మన సెకండ్ ఫిల్మ్ సినిమా అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయింది సో దాని గురించి అయితే మాట్లాడుకుందాము సో ఈ రోజు రివ్యూ చూద్దాము వచ్చేసి మన సెకండ్ ఫిల్మ్ మూవీ గురించి ఈ మూవీలో కొన్ని సంఘటన అయితే చూసాము అంటే ఈ మూవీ ట్రైలర్ చూసినాక తర్వాత ఈ మూవీ ట్రైలర్ ఎంత ఉందంటే 2 మినిట్స్ 52 సెకండ్స్ అయితే ఉంది సో ఇప్పటికే 4 మిలియన్ వ్యూస్ అయితే వచ్చేశాయి సో ఈ ఈ మూవీకి సంబంధించిన కొన్ని సంఘటనలు మాట్లాడుకుంటే ఈ మూవీ ఎలా ఉండబోతుంది మూవీ రివ్యూస్ ఆ మూవీ ట్రైలర్ ఎలా ఉంది ఎలా చూపించబోతున్నాడు గుణశేఖర్ సో ఈ మూవీ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం సో గైస్ ఇప్పుడు నా తెలిసినంత వరకు అయితే ఈ మూవీ అయితే చాలా క్రేజీగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ ట్రైలర్ సంబంధించి ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే చాలా క్రేజీగా అనిపించింది ఎందుకంటే చాలా క్రేజీగా అనేది ఈ మూవీ తీశారన్నమాట సో ఇందులో ఎక్కువ ఇంకొకటి మైనస్ ఏంటంటే ఎక్కువ గ్రాఫిక్స్ అనేది వాడారు సో ఎక్కువ గ్రాఫిక్స్ వాడడం వల్ల ఏంటంటే చాలా మంది ఇప్పుడు బాహుబలి సినిమా చూసినట్టుంది బాహుబలికి బాహుబలి షెట్ ని కాపీ కొట్టారు అన్నట్టు చాలా మంది అయితే మాట్లాడుతున్నారు సో గైస్ ఇదైతే వాస్తవం లాగానే కనిపిస్తుంది ఎందుకంటే టోటల్ షెట్ మొత్తం బాహుబలి లాగానే అనిపిస్తుంది ఆ మిత్రవింద స్టార్టింగ్ ఫస్ట్ సీన్ లో బాహుబలి ఫస్ట్ సినిమాలో మిత్రవింద ఇట్లా దొరికినట్టు ఇలా ఇలా ఏదో లోకంలో ఉన్నట్టు దేవకన్య లాగా సో ఆ లోకంలో ఉన్నట్టే సో ఇదే స్టోరీని కన్వర్ట్ చేసుకుంటే యాసిడ్ అదే స్టోరీని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినట్టుంది కాకుంటే దీన్ని కొంచెం డిఫరెంట్ గా పెట్టారు సో నాకైతే సినిమా చూడక ముందే మనం ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉందో చెప్పలేము సో సినిమా చూసిన తర్వాత చెప్పగలను నాకైతే ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఈ శకుంతలం చాలా క్రేజీగా అనిపించింది నాకైతే ఏదో చూడడానికి ఆ బ్యాక్గ్రౌండ్ ఆ ట్రైలర్ చూసినప్పుడే నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే హై లెవెల్లో ట్రైలర్ రిలీజ్ అయిన సినిమాలకి అట్టర్ ఫ్లాప్ అయినా చాలా ఉన్నాయి సో లో 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 మిడిల్ క్లాస్ లో మిడిల్లో వచ్చిన ట్రైలర్లకైనా సూపర్ హిట్ కొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి సో ఎందుకంటే ప్రేక్షకులు ఎలాగా ఆదరిస్తారో మనకు అందరికీ తెలుసు ఎందుకంటే వాళ్ళు ఏ మూడ్లో ఉంటారో తెలియదు అంటే ఒక్కసారి కనెక్ట్ అయ్యారనుకో ఆ సినిమాని చూసేస్తారు ఇట్లా ఎందుకంటే మనం ఎగ్జాంపుల్ చేసుకుందాము మన కేజీఎఫ్ ఫస్ట్ అంటే కేజీఎఫ్ వన్ చూసినప్పుడు 10 రోజుల దాకా ఎవరు సినిమా థియేటర్లకు పోలేదు తెలుగులో కానీ తర్వాత ఎలాగ అప్డేట్ అయింది అంటే థియేటర్లు ఎట్లా హౌస్ఫుల్ అయినాయి అంటే సినిమా కంటెంట్ అంటే తెలుగులో ఆ హీరో తెలియదు సో ఎట్లా ఎట్లా మనం మాట్లాడుకున్నాము చూసాం సో ఫస్ట్ అండ్ సెకండ్ ఎట్లా హిట్ కొట్టింది సో మనము ట్రైలర్ చూసి ఏది అనుకోవద్దు బట్ ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు బాగా అనిపించింది సో మేబీ హిట్ కొట్టవచ్చు అనుకుంటున్నా ఎందుకంటే సమంత చాలా రోజుల తర్వాత ఉంటే ఇంత మంచి అంటే పెద్ద బడ్జెట్ హెవీ బడ్జెట్ తో రాబోతుంది కాబట్టి లో బడ్జెట్ సినిమాలు లో బడ్జెట్ సినిమాలు అయితే తీసి రోజు అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత హై బడ్జెట్ సినిమా లాగా అనిపించింది బట్ ఈ సినిమా హై బడ్జెట్ సినిమా అయితే కనిపిస్తుంది కానీ అందులో ఇలాంటి రిజల్ట్ అనేది మనం చూడలేము సో అది ప్రేక్షకుల ముందు ఫిబ్రవరి 17కి వచ్చినప్పుడు మనం చూసాము సో ఆ రోజున మనం రివ్యూ ఇద్దాము మూవీ గురించి సో గైస్ ఇది వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇందులో అల్లు అర్జున్ కూతురు గినంగా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉండడం అంటే చిన్నప్పుడు శకుంతల ఎలా ఉండేది అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆమెను పెట్టారు సో అది సింహం బొమ్మ మీద కూర్చుని వస్తుంది ఆమె సో చాలా క్రేజీగా అనిపించింది చిన్న పాప సో ఇంకొకటి శ్యామ్ అయితే ఇంకా ఇందులో అయితే చాలా బాగా పర్ఫామ్ చేసింది శ్యామ్ అయితే చాలా మంచి హార్డ్ వర్క్ పర్సన్ మన అందరికీ తెలుసు సమంత గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు సమంతకు చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తెలుగు ఇండస్ట్రీలో నేనైతే సమంత ఫ్యాన్ ని కాబట్టి నేను చెప్తున్నా ఈ సినిమా అటు ఇటు కాకుండా మిడిల్ అయితే ఉండబోతుందని తెలుస్తుంది అంటే అట్టర్ ఫ్లాప్ కాదు ఇటు అయితే హిట్ కొట్టదు సో మిడిల్లో ఉండబోతుంది నా అభిప్రాయం సో ఈ వీడియో నాకు ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఇంకొకటి చెప్పాలనుకుంటే మోహన్ బాబు గురించి చెప్పుకోవాలి సో మోహన్ బాబు గారు అయితే అతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు అతను కెమెరా ముందు ఎలాగ పర్ఫామ్ చేయగలడు ఎలాంటి రిజల్ట్ తీయగలడు మనకు మోహన్ బాబు గురించి అయితే మనకు సూపర్గా తెలుసు ఎందుకంటే మోహన్ బాబు ఇలాంటి పాత్రలనే చేయగలడు సో అలాంటి సత్తా ఉన్న వ్యక్తి సో ఇందులో నటించారు సో ఈ సినిమా చూసినప్పుడు ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నాకైతే మంచి అనిపించింది సూపర్ హిట్ కొట్టాలనుకుంటున్నాను సో సూపర్ హిట్ కొట్టుతుంది శ్యామ్ చేసిన హార్డ్ వర్క్ చాలా గ్రేట్గా అనిపించింది సో థ్యాంక్ యూ గైస్